ఏడాదిలో 1700 కోట్ల రూపాయల్ని వసూలు చేయడం అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రికార్డు మామూలు విషయం కాదు. డెఫినెట్లీ అదొక అమేజింగ్ ఇష్యూ. అయితే ఈ రికార్డ్ ని ఒంటి చేత్తో లాక్కొచ్చాడు జవాన్ షారుఖ్ ఖాన్. జనవరిలో పఠాన్ రిలీజ్ కు ముందు వరకు షారుఖ్ అంటే ఫ్లాప్ హీరో, కనీసం 100 కోట్ల మార్కు కూడా అందుకోలేని డిజాస్టర్ హీరో. సీన్ కట్ చేస్తే ఇప్పుడు 1000 కోట్లకు బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. ముందు పఠాన్ తో 1000 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు, ఇప్పుడు జవాన్ తో అటువైపే సాగుతున్నాడు. ఈ మూవీ ఆల్రెడీ 700 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. జనవరిలో రిలీజ్ అయిన పఠాన్ 1000 కోట్లు, ఇప్పుడు జవాన్ 700 కోట్లు, మొత్తంగా 1700 కోట్లు. అది కూడా ఒకే ఏడాదిలో కొల్లగొట్టిన వసూళ్లు. ఇలాంటి వసూళ్లను ఏ హిందీ హీరో కూడా గతంలో కొల్లగొట్టలేదు. పైగా జవాన్ వచ్చి జస్ట్ 8 రోజుల్లో గత 2 నెలకొల్పిన 676 కోట్ల వసూళ్లను దాటి హిస్టరీని క్రియేట్ చేశాడు. జవాన్ కూడా మరికొద్ది రోజుల్లో 1000 కోట్లు దాటుతుందని బాలీవుడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఇక డిసెంబర్ లో రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డొంకీ కూడా 1000 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇస్తే ఒక ఏడాది బాలీవుడ్ కు 3000 కోట్ల సినిమాలను అందించిన హీరోగా హిస్టరీలో మిగిలిపోతాడు షారుఖ్. డొంకీలో మునాభాయ్ కూడా స్పెషల్ అపీరియన్స్ ఇవ్వనున్నాడని టాక్ బాలీవుడ్ ను షేక్ చేస్తోంది.